UK lo 1 year masters, no IELTS required, up to 5 years visa, high visa success rate. పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తి బ్రహ్మ అయ్యరాయత్మీ సర్వగౌతిగామి దశాదశ సిద్ధి కురు కొండదేవత అమ్మ పలుకు జగదమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు వనదేవి పలుకు సమ్మక్క పలుకు జాయ్ కొండదేవత వనదేవత వనదుర్గా మహాశక్తి సమ్మక్క తల్లి జాయ్ కొండదేవి మహాశక్తి అమ్మవారు దిశ అదృష్ట ఫలము జీవిత ఫలము రావు ఫలము ధనుస్సు రాశి ఫలితాలు. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ధనుస్సు రాశి ఫలితాలు. ఆదాయములో 11, ఖర్చులో 5, అవమానాల్లో 7, రాజపూజిత 5. ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఆలోచన విధానము ముందు ముందే వీళ్ళు జాగ్రత్త పడతారు. రేపు వాన వస్తుందంటే ఇవాళ ముందే గొడుగు తయారు చేసుకుని పెట్టుకుంటారు. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి మూలా నక్షత్రము, పూర్వాపర్వ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము, ఈ మూడు నక్షత్రము కలిస్తేనే వీళ్ళకి ధనుస్సు రాశి ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ నెలలో మీరు చేయాల్సిన కొన్ని జాగ్రత్తలు, మీరు ఎలా ఉండాలి, ఏ విధంగా మీరు పోతే మీకు బాగుంటాయి, ఏ విధంగా మీరు చేస్తే మీకు కలిసి వస్తుంది అనేది మీరు మేము చెప్పబోతున్నాము. మీరు దీన్ని లాస్ట్ వరకు మీరు చూసినట్టుగైతే మీకు మొత్తం అర్థమవుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నష్మి, స్థానబలము, పూజబలము. మీ పూజబలములో అనేది ఏ కార్యక్రమాలు అనుకున్నా, ఏ పూజ చేసినా కూడా మీకు ఫలించుకోకుండా అయిపోతుంది. ఏ కార్యక్రమాలు మీరు అనుకుంటారో ఆ కార్యక్రమం మీకు చేతికాడికి వస్తుంటుంది, చేజారిపోతుంటుంది. చూసే జనాలలో వరకు మీ ముఖములో అనేది ఒక ప్రజా ఏడుపు అనేది ఎక్కువగా కనబడుతుంది. బాగున్నారు, బాగున్నారు, మీకేమి తక్కువ, బాగుపడుతున్నారు, పైకి వస్తున్నారు, అభివృద్ధిగా అవుతున్నారు, లక్ష్మీ సంపాదిస్తున్నారు, బిల్డింగులు కడుతున్నారు, మీకేమి తక్కువ అన్నట్టుగా చాలామంది చాలా విధానాలుగా మీ మీద కొంచెం నరకన్ను ప్రాబ్లం ఎక్కువగా ఉంది. అన్ని దిష్టి కన్నా నరదిష్టి చాలా పెద్ద గొప్పది. ఆ నరదిష్టి ప్రభావం మీ మీద పడిన దాని వలన మీరు ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని చేసినా, ఇడు పోదాం అనుకున్నా కూడా ఆ పనులు చేతిగాడికి రావటం, చేజారిపోవటం, అనుకున్న వాళ్ళు సాయం చేస్తానన్న వాళ్ళు, హెల్పింగ్ చేస్తానన్న వాళ్ళు కూడా ఆ టయానికి వాళ్ళు చేయకోకుండా బ్రేకప్ కావటం, ఇలాంటివి మీకు కొన్ని శికాకులు, ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి. చిన్న వయసు నుంచి మీరు చేసే పోరాటం, మీరు చేసే కష్టము, మీరు చేసే ఫలితాలు, ఎదుటివాడు వచ్చారా అంటే ఎదుటివాడు గురించి మీరు వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు మీరు తెలుసుకొని మీరు మంచిగా వాళ్ళకి హెల్పింగ్ చేయగలుగుతారు. కాబట్టి అన్నీ మంచిగా చేస్తారు, కానీ మీకు ఎవరు చేసే మార్గం కనబడుతలేదు. ప్రజలలో మంచి స్పందన తగ్గిపోయింది. ప్రజలలో కొంత అనుకూలమైన పనులు, చేయాల్సిన కార్యక్రమాలు చేతికాడికి రావటం, చేజారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికంగా కొన్ని ఇబ్బందులు పడటం, ఇలాంటిది మీ జాతక ఫలితంలో కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కువగా మీరు పూజించాల్సింది అమ్మవారు పారార్థన చేయాలి. స్త్రీ వారాహిణి అమ్మవారు, ఆ అమ్మవారు వారాహిణి అమ్మవారిని పూజించిన వెడల మీ మీద ఉండాల్సిన అష్ట దరిద్ర దోష నివారణ అనేది వెళ్ళిపోతుంది. ఆరి ఆరోగ్యాలు అనేది బాగుంటాయి, మనశ్శాంతిగా ఉంటుంది. అష్టమి రోజున ఆ అమ్మవారు స్త్రీ వారాహిణి మాతని మీరు పూజించిన వెడల 9 వారాలు 9 రోజులు ఆమెను పూజిస్తే మీ మీద ఉండాల్సిన కష్టాలు, దరిద్రాలు, దోషాలు, కర్మాలు ఎలాంటివి ఉన్నా కూడా వైదొలిగిపోతాయి, మనశ్శాంతి కలుగుతుంది, చేసే కార్యక్రమాలు అభివృద్ధి అవుతాయి. కాబట్టి మీరు ఏ ఏ పని చేయాలనుకుంటున్నారో, ఎక్కడికి ఏ చేయాలనుకుంటున్నారో, ఎలాంటి డౌట్ ఉన్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరు బలాన్ని బట్టి, మీ జాతక రిష్టను బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ జాతక రిష్ట వేసి చక్రం వేసి ఎలా ఉందా అనేది చూసి మేము అన్ని విషయాలు చెప్పగలుగుతాము. మీ పేరు, వయసు, గోత్రనామాల వరకు మాకు పంపిస్తే మేము చూసి అమ్మవారి విషయాలన్నీ మీకు వివరంగా చూసి చెప్పగలుగుతాము. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి ఏదేదో చేయించుకొని ఎక్కడెక్కడో జ్యోతిష్యాల దగ్గరికి వెళ్ళి ఎంతో నష్టపడి ఉన్నారు కాబట్టి తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మేము చేయగలుగుతాము. కాబట్టి మీరు
మానసికమైన ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనేది మీకే అంతు పడతలేదు. ఎందువల్లంటే మనసు ఒక రకంగా లేదు, మనసు ఒక దుక్కునుగా ఉంది, పని ఒక దుక్కునుగా ఉంది. ఒక పని అనుకుంటే ఇంకో పని అవుతుంది, ఇంకో పని అనుకుంటే ఇంకో పని అవుతుంది, లేట్ అయిపోతుంది. చేతికాటికి వస్తున్నాయి పనులు, చేజారిపోతున్నాయి. సాయం చేస్తాను అంటున్నారు, దగ్గరకు వస్తున్నారు, బ్రేకప్ అయిపోతున్నారు. అలా బ్రేకప్ కాకోకుండా నీకు వచ్చిన వాళ్ళు, సాయం చేస్తున్న వాళ్ళు, హెల్ప్ చేస్తున్న వాళ్ళు నీకు తప్పకుండా హెల్ప్ చేసేసి మనశ్శాంతిగా ఉండి ఆరోగ్యాలు బాగుండి చేసే కార్యక్రమం మీకు అభివృద్ధిగా అయ్యే మార్గం కావాలనుకుంటే తప్పకుండా ఈ నెంబర్కి మీరు సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.